ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం వెజిటబుల్స్ తో ఉప్మా తయారు చేస్తాము. కాయగూరలన్నింటినీ వేసి ఉప్మా వెజిటేబుల్ ఉప్మా తయారు చేసేదానికి కావలసినవి టమోటాలు, బీన్స్, క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిరపకాయ, బఠానీ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అల్లం, కరివేపాకు. ఇప్పుడు కుక్కర్లో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలి. బీన్స్, క్యారెట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇది బాండిలోనే ఉడికించవచ్చు, కానీ తొందరగా అవుతుంది కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఉద్దిబేడలు, శనగబేడలు వేసి కొద్దిగా రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ వేయాలి. క్యాబేజ్ కూడా వేసుకోవాలి. దీనికి ఒక ప్లేట్ మూసి కొద్దిసేపు ఉడికించాలి. చూడండి, ఉడికింది. ఏదైతే మనం కాయగూరలన్నీ ఉడికించినామో వాటిని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. టమోటాలు కూడా వేయాలి. బఠానీ కూడా, ఉడికించిన బఠానీ కూడా ఉడికించినాము, ఇందులో వేయాలి. బఠానీని బాగా కలుపుకోవాలి. చూడండి, 2 మినిట్స్ అంటే 2 నిమిషాలు మూత ఉంచి ఉడికించాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకోవాలి. నీళ్లు వేయాలి. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అంటే 1:4, 1:4 రుచికి సరిపడే ఉప్పు. మొదటనే కూడా వేసినాము, చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత ఉంచి కొద్దిసేపు ఉడికనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఏదైతే మనం రవ్వ తీసుకున్నామో ఫ్రై చేసి దాన్ని ఇందులో కలుపుతూ ఉన్నాను. కలుపుతూ ఉంటే ఉంటలు కట్టదు, బాగా ఉడుకుతుంది. ప్లేట్ మూసి 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి, ఎంత బాగా ఉడికింది. వెజిటేబుల్ ఉప్మా రెడీ అయింది. కాయగూరల్లో వేసినటువంటి ఉప్మా రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసినాను, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూడండి, వెజిటేబుల్ ఉప్మా రెడీ.